నక్సలిజానికి అడ్డుకట్ట వేయాలంటే అభివృద్ధి ప్రధాన ఎజెండా అని పలువురు ముఖ్యమంత్రులు అభిప్రాయపడ్డారు. కేంద్ర హోం మంత్రితో జరిగిన భేటీలో ఈ మేరకు అభిప్రాయాలు వెల్లడించారు. మరోవైపు భద్రతాపరమైన లోపాలను సరిదిద్దడం, మావోయిస్టులకు వ్యతిరేకంగా తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించారు. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమావేశమయ్యారు. ఆయా రాష్ట్రాల్లో శాంతి భద్రతలపై చర్చించారు. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ హాజరు కాలేదు. జిమ్లో వ్యాయామం చేస్తూ ఉండగా కాలు బెణకడంతో జగన్ హాజరు కాలేదని ఏపీ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఆయనకు బదులు హోంమంత్రి సుచరిత, డీజీపీ హాజరయ్యారు. భేటీలో తెలంగాణ, యూపీ, ఒడిశా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, బీహార్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో చేపడుతున్న అభివృద్ధి పనులపై చర్చించారు. మావోయిస్టులకు వ్యతిరేకంగా చేపట్టాల్సిన ఆపరేషన్లపై కూడా చర్చ జరిగింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధితో పాటు మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టారు. గత నాలుగేళ్లుగా నక్సల్స్ ప్రభావం తగ్గిందని సీఎంలకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా హోంశాఖ అధికారులు వివరించారు. ప్రస్తుతం మావోయిస్టు పార్టీ ఆవిర్భావ వారోత్సవాలు జరుపుకుంటోంది. ఇందులో భాగంగా ఆదివాసీ యువకులను రిక్రూట్ చేసేందుకు మావోయిస్టులు ప్రయత్నాలు జరుపుతున్నారని ఇటీవలే నిఘా వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో అమిత్ షా సమావేశమయ్యారు.